రక్తం పలుకుతూ ఉన్నాం. పేరు పేరున ఎండిన భూముల్లోకి తీటలు బారిన చేలల్లోకి నీరు వేగంగా రావాలంటూ అపరాధ భగీరథుడుల జలయజ్ఞమే చేస్తున్న మహనీయుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆగిన అభివృద్ధికి జీవం పోస్తూ జిల్లావాసుల్లో కొత్త ఆశలు శిఖరింప చేస్తూ రాజన్న స్వర్ణయుగానికి శ్రీకారం చుడుతూ ఉపాధి మార్గం చూపిస్తూ యువత జీవితాల్లో వెలుగులు నింపిన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు వేదిక వద్ద ఒక విశేషం ఉన్నారు. నూతన బస్టాండ్ మరియు డిపోల నమూనాలను వారు పరిశీలిస్తూ ఉన్నారు. కొద్ది నిమిషాల్లోనే జై జగన్ జై జగన్ జై జై జగన్ మీ అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రథమంగా APRTC సాధారణ ప్రజల రవాణా వ్యవస్థ RTC దేశంలోనే కార్పొరేషన్ను ప్రభుత్వ సంస్థగా మార్చినటువంటి ఘనత గౌరవనీయులు మన చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మనమున్న ఈ ప్రాంతం RTCకి కేటాయించినటువంటి 11 ఎకరాలు అన్ని సౌకర్యాలతో నూతన బస్ స్టేషన్ను డిపోను ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన గావించారు వారు. మరి దేవాదాయ శాఖ తరఫున పట్టణంలో కొలువైన ప్రధాన దేవాలయం మిట్టమల్లేశ్వర స్వామి రంగనాయకులు, తూర్పు ఆంజనేయ స్వామి, అంకాళమ్మ దేవాలయము వీటికి పలు కార్యక్రమాల కోసం అనేక కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. పూర్వ వైభవం తెచ్చే విధంగా 23 దేవాలయాలు STBC SC ప్రాంతాలలో 24 కొత్త దేవాలయాలకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు అదేవిధంగా BC మహిళల విద్యాభివృద్ధి కొరకు రెసిడెన్షియల్ పాఠశాలను వారు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో 10 కొత్త పాఠశాల భవన నిర్మాణానికి మరియు నూతన గదుల సదుపాయానికి శంకుస్థాపన గావించారు. మరి పంచాయతీరాజ్ తరఫున ప్రజా సౌకర్యం కొరకు ఉన్న మట్టి రోడ్లను తార్ రోడ్లుగా మార్చుటకు సుమారు 230 కోట్లు, రహదారి లేని గ్రామాలకు కొత్తగా తార్ రోడ్లను ఏర్పాటు చేస్తూ దెబ్బతిన్న తారు రోడ్లకు మరమ్మత్తులు గావించుటకు కోట్లాది రూపాయలను వారు మంజూరు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు శిలాఫలకాలను ఇప్పుడు వారు ఆవిష్కరించారు. అదేవిధంగా RNB తరఫున ఆ కార్యక్రమాన్ని గావిస్తూ ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి పోవడానికి, రోడ్లు భవనాల శాఖ తరఫున మన పులివెందుల నియోజకవర్గంలో రవాణా మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా వాటి నివారణ కొరకు, రోడ్ల విస్తరణ కొరకు 4 ప్రధాన రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది మన RNB శాఖ ద్వారా. మరి ఒకటి, ఈ పులివెందుల ప్రాంతం సస్యశ్యామలం కావడానికి జలవనరుల శాఖ ద్వారా ఎవరు
ఎవరు సాహసం చేయనటువంటి విధంగా కోట్లాది రూపాయలను వెచ్చించి మునిపిడి కంటే రెండింతలు కాదు మూడింతలు శర వేగముతో జలాన్ని పారించినటువంటి ప్రముఖులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఆ కార్యక్రమంకి 50 మంది ప్రజానేక మన సీఎం గారికి 4300 కోట్ల రూపాయలు ఈ జలవనరుల శాఖకు మంజూరు చేయడం జరిగింది వారికి మీ అందరి తరపున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఇక హోం శాఖ తరపున 4 కొత్త మోడల్ పోలీస్ స్టేషన్ల భవనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం అదే విధంగా నూతన హాస్పిటల్ భవనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం మన పడా తరపున వివిధ అంశాలకు మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం మైత్రి లేఅవుట్లో డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను శంకుస్థాపన చేశారు మన ముఖ్యమంత్రి వర్యులు పర్యాటక శాఖ తరపున మోపూరు దేవాలయం చిత్రాయితే రిజర్వాయర్ పైడిపాలెం పర్యాక పర్యాటకులకు అసౌకర్యాలు కలగకుండా సకల వసతులతో భవనాలకు సంబంధించినంత వరకు కోట్లాది రూపాయలను వెచ్చించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈనాడు వారు చేశారు మరి ఒకటి పర్యాటకులకు పెరుగుతూ ఉన్న రీత్యా పులివెందుల శిల్పారామ మందు మెరుగైనటువంటి వసతుల కొరకు మరికొన్ని కోట్లు వెచ్చించే సకల సదుపాయాలను కలిగిస్తున్నటువంటి ప్రముఖులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం విద్యాశాఖ విద్యుత్ శాఖ నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి నియోజకవర్గంలో కొత్తగా 6 విద్యుత్ సబ్స్టేషన్లు సీమాదిపురం చక్రాయపేట నాగులగుట్ట మొదలైనటువంటి పాతాల్లో డ్రైనేజీ పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇప్పుడు గావించారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ శాఖ తరపున భక్తుల కోరికలను తీర్చేటి పవిత్ర పుణ్యక్షేత్రం గండి క్షేత్రం అటువంటి గండి క్షేత్రానికి కోట్లాది రూపాయలు వ్యయాన్ని వెచ్చించి గర్భాలయం మరియు మండపం నిర్మాణానికి గాను వారు మంజూరు చేయడం జరిగింది ఈ పుణ్యంలో భాగంగా మనమందరము వారికి అనుసరిస్తూ ఆ పుణ్య ఫలాన్ని మనం పొందుకుందాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మన గౌరవనీయులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మీ అందరి తరపున జై జగన్మోహన్ రెడ్డి జై జగన్మోహన్ రెడ్డి జై జై జగన్మోహన్ రెడ్డి మరి వారి కొద్ది నిమిషాల్లోనే వారు మిమ్మల్ని ఉద్దేశించి వారు ప్రసంగించబోతున్నారు దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం కొద్ది సెకండ్లలో మిమ్మల్ని ఉద్దేశించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఉద్దేశించి వారు మీకు చక్కని సందేశాన్ని ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి అక్కడ నిలబడకున్న వాళ్ళంతా కూడా కూర్చుంటే ప్రశాంతంగా అందరూ తెలకించడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంది నేల తల్లి ఒడిలో కష్టాలకు కాలం చెల్లించిందంటూ సీమ నేలలో సిరుల పంట పండించినట్టు రైతన్న జీవితాలకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తున్నటువంటి నేత మన ముఖ్యమంత్రి వర్యులు జగనన్న వారిని సగౌరవంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా కూడా ఈ రుణాన్ని నేను ఎప్పటికీ కూడా తీర్చుకోలేనిది
ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు మరో 5000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన ఈరోజు చేస్తా ఉన్నాం ఇక్కడ లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మనం శంకుస్థాపనలు ఏదైతే వేసామో వాటికి సంబంధించిన పురోగతి ఏమిటో కూడా కాస్త ఒకసారి వివరిస్తూనే ఇప్పుడు మనం ఏమేం చేయబోతా ఉన్నాము అన్నది కూడా టాపిక్ లోకి మళ్ళీ తీసుకొని పోతాను నేటి సంవత్సరం 25వ తారీఖున నేటి సంవత్సరం 2019 లో ఇక్కడే వైఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల కు శంకుస్థాపన చేశాం ఈ రోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను 500 కోట్ల రూపాయలతో పులివెందుల్లో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశాం టెండర్లు పిలవడం కూడా అయిపోయింది ఇక రివర్స్ టెండరింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది అది కూడా పూర్తి చేసి ఫిబ్రవరి మాసంలో పనులు ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదే పులివెందుల్లోనే నేటి సంవత్సరం 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ 5 సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకై దాని ద్వారా 10 గ్రామాల్లోని 2100 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు మరియు 10200 గృహ విద్యుత్ సర్వీసులకు క్వాలిటీ పవర్ అందించేందుకు 5 సబ్స్టేషన్లు నేరుడు 25/12/2019 మనం ఏదైతే శంకుస్థాపన చేశామో ఈ రోజు ఆ 5 సబ్స్టేషన్ల పనులన్నీ కూడా పూర్తిగా పూర్తి కాబడినాయని చెప్పి కూడా సగం ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా 25/12/2019 గత సంవత్సరంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి కోమనూతల ఎగోపల్లి తాతరెడ్డిపల్లి బిగోపల్లి మురార్చింతల అంబకపల్లి ఎర్రబల్లి చెరువు నుంచి ఈ ఎర్రబల్లి చెరువులకు నీటిని నింపడంతో పాటు వేముల మండలంలోని UCIL యురేనియం UCIL యురేనియం ఏదైతే ప్రభావిత గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ 7 గ్రామాలకు సాగునీరు తాగునీరు సరఫరా కోసం అని చెప్పి సర్ఫేస్ వాటర్ ద్వారా చిత్రావతి నుంచి నీళ్ళు అందించే కార్యక్రమం ఏదైతే 2019/25వ తారీఖున ఏదైతే శంకుస్థాపన చేశామో వాటికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్లు పూర్తి చేశాం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పూర్తయింది జుడిషియల్ ప్రివ్యూ కూడా పూర్తయింది ఇప్పటికే ఇవన్నీ కూడా అయిపోయాయి టెండర్లు కూడా పిలవడం జరుగుతా ఉందిక టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి మాసంలో పనులు కూడా ప్రారంభించడం జరుగుతాయని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా నిన్నటి సంవత్సరం పులివెందుల మున్సిపాలిటీలో 57 కిలోమీటర్లకు సంబంధించి భూగర్భ డ్రైనేజ్ సిస్టంను పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి 142 కిలోమీటర్ల మేర త్రాగునీటి సరఫరా పైప్లైన్ ఏర్పాటు
ఈ రెండిటికి సంబంధించి పనులు ఇప్పటికే మొదలైపోయాయి ఇవి జరుగుతా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జెఎన్టియు ఇంజనీరింగ్ కాలేజీలో పులివెందుల నుంచి పులివెందుల నందు లెక్చరర్ కాంప్లెక్స్ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి మాసంలో వీటి పనులు కూడా ప్రారంభించడం జరుగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగానే వేంపల్లె నుండి కొత్తగా డిగ్రీ కళాశాలకు సంబంధించి వేంపల్లెలో ఏదైతే మనం శంకుస్థాపన చేశామో ఆ డిగ్రీ కళాశాల తాత్కాలిక భవనాలతో ఇప్పటికే ప్రారంభించడం జరిగింది టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి నాటికి నిర్మాణపు పనులు కూడా ప్రారంభమవుతాయని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను పులివెందుల నియోజకవర్గంలో 7 మార్కెటింగ్ గిడ్డంగుల ఏర్పాటు పులివెందుల మరియు సింహాదిపురం మార్కెట్ యార్డ్లలో మౌలిక వసతుల ఏర్పాటు వీటికి సంబంధించి పనులు చక్కగా జరుగుతా ఉన్నాయి పనులు పురోగతి చాలా బాగుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను పులివెందుల్లో ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రీ కూలర్ మరియు కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించిన పనులు కూడా జరుగుతా ఉన్నాయి ఇప్పటికే పనులు పురోగతి బాగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నల్లచెరుపల్లి గ్రామంలో 132 కేవీ 132 కేవీ సబ్స్టేషన్లు దీని ద్వారా 14 గ్రామాలకు మంచి జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా పనులన్నీ కూడా జరుగుతా ఉన్నాయి పనుల పురోగతి కూడా చక్కగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఆర్ఎన్బికి సంబంధించి నూలివీడు పందికుంట కొల్లకుంట రోడ్డు వెడల్పు చేయటకు ఏదైతే ప్రారంభోత్సవం చేశామో ఆ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి చక్కగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పులివెందుల్లో ఏరియా హాస్పిటల్ అభివృద్ధి చేయటకు వేంపల్లెలో కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ను 30 పడకల నుంచి 50 పడకల ఆసుపత్రి స్థాయికి పెంచడము ఈ రెండిటికి సంబంధించి ఏదైతే మనం నేరేడు సంవత్సరం శంకుస్థాపన చేశామో ఈ రెండు విషయాలలో పనులు జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి చక్కగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను స్పోర్ట్స్కు సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దీనికి సంబంధించి ఇక్కడే అథ్లెటిక్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ కోర్టు బాస్కెట్బాల్ హాకీ హ్యాండ్బాల్ మరియు సాఫ్ట్బాల్కు సంబంధించిన అన్ని స్పోర్ట్స్కు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు జరుగుతూ ఉన్నాయి మంచి పురోగతి కూడా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను టూరిజంకి సంబంధించి ఇడుపులపాయలో పర్యాటక సర్క్యూట్ వైఎస్ఆర్ మెమోరియల్ గార్డెన్స్ అభివృద్ధికి సంబంధించి నేరుడు సంవత్సరం 2019లో 25వ తారీఖున మనం ఏదైతే శంకుస్థాపన చేశామో వాటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి కూడా చక్కగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎండోమంచ్కి సంబంధించి నియోజకవర్గంలో 51 దేవాలయాల పునరుద్ధరణ మరియు 18 కొత్త దేవాలయాల నిర్మాణం వీటికి సంబంధించి పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి కూడా బాగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్కి సంబంధించి పులివెందుల నందు ప్రభుత్వ కార్యాలయ సముదాయం అంటే మినీ సచివాలయం వీటికి సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి పనుల పురోగతి కూడా చక్కగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేంపల్లిలో నూతన ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణంకు సంబంధించి 25వ తారీఖున నేటి సంవత్సరం ఏదైతే శంకుస్థాపన చేశామో ఆ పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి పురోగతి బాగా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పులివెందుల టౌన్లో మోడల్ పోలీస్ స్టేషన్ కోసం అని చెప్పి నేటి సంవత్సరం
25వ తారీఖున 2019లో ఏదైతే శంకుస్థాపన చేశామో దీనికి సంబంధించి పనులు కూడా జరుగుతా ఉన్నాయి. చక్కగా పనుల పురోగతి కూడా బాగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ఇది కాక ఈరోజు నేను ఇంతకు ముందే చెప్పా, పులివెందుల నియోజకవర్గానికి నేను ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేనని చెప్పి ఇంతకు ముందే చెప్పా. ఇక్కడ ప్రజలు నన్ను సొంత వాళ్ళ కొడుకుల సొంత బిడ్డల ఆప్యాయత చూపించడంలో ఏ రోజు తక్కువ చేయలేదు. కాబట్టి ఇక్కడ ప్రజలకు నేను ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి మరొక్కసారి చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నా. ఆ మాట చెబుతూ ఈరోజు ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్న ప్రాజెక్టు గండికోట నుండి 40 రోజుల్లో చిత్రావతికి మరియు పైడుపాలెం జలాశయాలకు నింపేందుకు 3,000 కోట్ల రూపాయలతో నూతనంగా లిఫ్ట్ స్కీముల ఏర్పాటుకు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ స్కీముల ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు రోజుకు 4,000 క్యూసెక్లు, ప్రస్తుతం ఇస్తూ ఉన్నది 2,000 క్యూసెక్లు, ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నది మరో 2,000 క్యూసెక్లు పెంచేదానికోసం, మరియు పైడుపాలెం జలాశయానికి 2,000 క్యూసెక్లు, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతూ ఉన్నది 1,000 క్యూసెక్ల నీటి ఎత్తిపోతలు జరుగుతూ ఉంది. దీన్ని 2,000 క్యూసెక్లకు పెంచుతూ ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. వీటికి సంబంధించిన జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా ఇప్పటికే అయిపోయింది. ఎల్లుండి 26వ తారీఖున టెండర్స్ను అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది. మార్చి కల్లా పనులు కూడా ప్రారంభం అవుతాయని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా పులివెందుల బ్రాంచ్ కెనాల్, సిబిఆర్ కుడికాలువ మరియు జీకేఎల్ఐ గండికోట లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన 1,38,000 ఎకరాల భూమిని పులివెందుల్లో 1,256 కోట్ల రూపాయలతో మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొని రావడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయింది. ఎల్లుండి 26వ తారీఖున వీటికి సంబంధించిన టెండర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. మార్చి కల్లా ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2 ప్రాజెక్టులే దాదాపుగా 4,300 కోట్ల రూపాయల దగ్గర ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి. ఎందుకు ఇరిగేషన్ మీద ఎందుకు ఇంత ధ్యాస పెడతా ఉన్నాము అని అంటే మీ అందరికీ కూడా తెలిసిందే, కరువు ప్రాంతం, నీళ్ళ విలువ తెలిసిన మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. శ్రీశైలంలో దేవుడు ఆశీస్సుల వల్ల ఈ 2 సంవత్సరాలు శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇదే పరిస్థితి శ్రీశైలంలో నీళ్లు ఎలా ఉన్నాయి అని చెప్పి గత రికార్డులు తిరిగేసి చూస్తే శ్రీశైలంలో నీళ్లు తగ్గుతూ పోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నీళ్లు ఎన్ని రోజులు 881 అడుగులు ఎన్ని రోజులు ఉంటాయి అని చెప్పి లెక్కలేసి చూస్తే, అంటే మనకున్నది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు వస్తేనే కింద రాయలసీమ ప్రాంతము, కింద నెల్లూరు, ఆ తర్వాత చెన్నైకి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ శ్రీశైలం నుంచి నీళ్లు కిందికి దిగువ రావాలి అని అంటే పోతిరెడ్డిపాడులో ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ అంటే 44,000 క్యూసెక్లు డ్రా చేసే కెపాసిటీ పోతిరెడ్డిపాడులో మనకు ఎప్పుడు ఉంటుంది అని అంటే 881 అడుగులు ఉంటేనే. శ్రీశైలం పూర్తి రిజర్వాయర్ లెవెల్ ఎంత అంటే 885 అడుగులు, అంటే 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ అయితే 880 అడుగులు ఉంటే తప్ప మనకు పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. అదే 854కు పడిపోతే ఆ 44,000 డ్రా చేసే కెపాసిటీ కాస్త 7,000 క్యూసెక్స్కే పడిపోయే పరిస్థితిలో మనం ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు నీళ్లు 888 అడుగులు ఆ స్థాయిలో ఉన్నాయి అని చెప్పి లెక్కలు కట్టి చూస్తే, గత 15 సంవత్సరాలుగా లెక్కలు కట్టి చూస్తే కేవలం 20-25 రోజులు కూడా ఆ పరిస్థితి లేదు అని చెప్పి అర్థమవుతా ఉంది. అందుకనే ఉన్న
కెపాసిటీస్ అన్నీ కూడా మన డ్యాముల కెపాసిటీస్ ఏదైతే ఉన్నాయో అక్కడికి డ్యామ్స్ లీక్ నీళ్లు త్వరితగతిన చేరే పరిస్థితి క్రియేట్ అయితేనే మనం బ్రతకగలుగుతాము అనే ఆలోచనతోనే కెనాల్ కెపాసిటీస్ను ప్రిజర్వాయర్స్కు తీసుకొని పోయే స్పీడును పెంచే దానికోసం చర్యలు తీసుకుంటూ అక్షరాల 40 రోజులు శ్రీశైలం నీళ్లు పూర్తి స్థాయిలో ఉంటే చాలు మన డ్యాములన్నీ కూడా పూర్తిగా నిండిపోయే పరిస్థితిలోకి పూర్తిగా మార్చేస్తా ఉన్నాము అని చెప్పి ఆ దిశగా ఇవాళ అడుగులు వేస్తా ఉన్నామని చెప్తా ఉన్నా. ఇదే మాదిరిగా ఈరోజు ఇక్కడ ఏపీఎస్ఆర్టీసీ ఇక్కడ తీసుకొని వచ్చేదాని కోసం ఆర్టీసీ భవనం 34 కోట్ల 20 లక్షల రూపాయలతో ఈ 12 ఎకరాలలో విస్తీర్ణంలో పులివెందల్లో నూతన బస్ స్టేషన్ మరియు డిపో కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనికి సంబంధించి ఈ డిపోకు సంబంధించిన 3 పనులు ఉన్నాయి. అందులో ప్రహరీ గోడ నిర్మాణం పనులు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. బస్సు డిపోకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 25వ తేదీన పనులు కూడా ప్రారంభించబడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. బస్ స్టేషన్కు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి కల్లా పనులు ఇవి కూడా స్టార్ట్ అయ్యేట్టుగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అది ఇప్పటికే పురాతనమైపోయిన బస్ స్టాండ్ అయిపోయింది. ఆ బస్ స్టాండ్లో ఒక మంచి సిటీ హాల్ను తీసుకొచ్చి బ్రహ్మాండంగా పులివెందుల ప్రజలకు ఇంకా బాగా ఆహ్లాదకరంగా ఉండేట్టుగా చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. అదే మాదిరిగా ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమాలలో ఇక్కడ నుంచి అక్కడ దాకా చూస్తే ఇంకా చాలా కనిపిస్తాయి. అందులో 14.5 కోట్ల రూపాయలతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రధాన గర్భాలయము మరియు మండపము పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఈరోజు ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేశాం. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి కల్లా వీటిని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టమని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాం. ఇవి మార్చి కల్లా పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఆంజనేయ స్వామి గుడికి సంబంధించినంత వరకు 14.5 కోట్ల రూపాయలు గండిలో వెచ్చింపబోతా ఉన్నాం. పులివెందుల పట్టణంలో ఉన్న ప్రముఖ దేవాలయాలైన శ్రీ రంగనాథ స్వామి ఆలయం, మిట్ట మల్లేశ్వర స్వామి ఆలయం, అంకాలమ్మ గుడి మరియు తూర్పు ఆంజనేయ స్వామి దేవస్థానము వీటికి సంబంధించి 3.26 కోట్ల రూపాయలతో వీటికి సంబంధించిన అభివృద్ధి పనులు కూడా వెంటనే మొదలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. వీటికి సంబంధించి కూడా ఫిబ్రవరిలో వీటికి సంబంధించిన పనులు కూడా మొదలవుతాయి. బాలికలకు అత్యుత్తమ విద్య మరియు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను తొండూరులో నూతన భవనమును నిర్మించేందుకు 36 కోట్ల రూపాయలతో మంజూరు కూడా చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఇవి ఏప్రిల్ మే మాసం కల్లా ఇవి వర్కులు స్టార్ట్ అయ్యే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది కాక నియోజకవర్గంలోని గ్రామాల అనుసంధానం మల్టీ కనెక్టివిటీ కొరకు 292 కిలోమీటర్ల మేర 76 బీటీ రోడ్లు వేయుటకు 184 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వీటిని కూడా ఏప్రిల్ మే మాసం కల్లా పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా 29.70 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో దెబ్బతిన్న 29 రోడ్లను 74 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయడం జరుగుతూ ఉంది. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పిలవడం జరిగింది. కొన్ని చోట్ల వర్కులు అక్కడక్కడ కూడా స్టార్ట్ కూడా అయ్యాయి. 1వ తేదీన పనులు మిగిలిన చోట్ల కూడా పూర్తిగా అందుకుంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో బాగా దెబ్బతిన్న 23 RNB రోడ్లను 56.85 కోట్ల రూపాయలతో 219 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయడం కూడా
జరుగుతుంది అని సందర్భంగా చెప్తూ టెండర్లు పిలవడం ఇప్పటికే మొదలయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జనవరి 31వ తారీఖల్లా ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ప్రస్తుతం ఉన్న 3.75 మీటర్ల ఆర్ఎన్బి రోడ్డును 7 మీటర్లకు వెడల్పు చేయడం, 11.5 కోట్ల రూపాయలతో కుప్పం కల్లూరుపల్లి రోడ్డు 8.2 కిలోమీటర్ల మేర వెడల్పు చేయడం, ఇది కాక 5 కోట్ల రూపాయలతో సురభి కుప్పం రోడ్డు 4 కిలోమీటర్ల మేర వెడల్పు చేయడం, 8 కోట్ల రూపాయలతో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన మోపూరి దేవాలయాలకు రోడ్లను 6.03 కిలోమీటర్ల మేర వెడల్పు చేసే కార్యక్రమానికి కూడా ఈరోజు ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. 7 కోట్ల రూపాయలతో చిన్నరంగాపురం నెడల్ల రోడ్డును 5 కిలోమీటర్ల మేర వెడల్పు చేయటకు కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి కల్లా ఈ పనులు కూడా ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా టూరిజంకు సంబంధించి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మోపూరి భైరవేశ్వర స్వామి దేవాలయమునందు సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచేందుకు 8.90 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమానికి కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. చిత్రావతి జలాశయం వద్ద టూరిజం సౌకర్యాలు కల్పించడం కోసం 5.6 కోట్ల రూపాయలతో కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. పైడిపాలెం జలాశయ వద్ద కూడా టూరిజం సౌకర్యాలను పెంపొందించేందుకు 5 కోట్ల రూపాయలతో ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. పులివెందుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి శిల్పారామునందు మరింత మెరుగైన వసతులు కల్పించేందు కొరకు 12.26 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇదే మాదిరిగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. హోమ్ దగ్గర నుంచి మెడికల్ అండ్ హెల్త్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ల అప్గ్రేడేషన్ దగ్గర నుంచి 33/11 KB సబ్స్టేషన్స్ దొండవాగు తాతిరెడ్డిపల్లి వేంపల్లిలో కొత్తగా మంజూరు చేయడం దగ్గర నుంచి మళ్ళీ చక్రాయిపేట మరియు నాగులగుట్టపల్లి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం దగ్గర నుంచి అదేవిధంగా సింహాద్రిపురం గ్రామంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచేందుకు దానికి మరో 14 కోట్ల రూపాయలు కేటాయించడం దగ్గర నుంచి ఇంకా పలు కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పలు కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశాం. ఇక్కడ ఈ విషయాలన్నీ చెబుతూ ఇంకొక గొప్ప కార్యక్రమం కూడా, ఈ 18 నెలల్లో జరిగిన గొప్ప కార్యక్రమం కూడా చాలా సంతోషంగా చెప్పాల్సిన అంశం ఏమిటి అనంటే, ఈ 21 డిసెంబర్ ఇంకొక గొప్ప కార్యక్రమం కూడా జరిగింది. అదేమిటి అనంటే గండికోట రిజర్వాయర్ మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. మన జిల్లాలో ఉన్న అత్యంత పెద్ద రిజర్వాయర్ ఏదైనా ఉంది అనంటే అది గండికోట రిజర్వాయరే. ఆ గండికోట రిజర్వాయర్ వల్ల కొన్ని 100,000 ఎకరాలకు నీళ్లు, 200,000 మంది రైతులకు మేలు జరిగే కార్యక్రమం ఆ గండికోట రిజర్వాయర్ అన్నది. ఇదంతా కూడా మనకంతా కూడా తెలుసు. కానీ గండికోటలో ఏ రోజు కూడా 12 TMC నీళ్లు నింపి ఏ రోజు కూడా చుక్క కన్నా ఎక్కువ నింపిన పరిస్థితి లేదు. అటువంటి గండికోట రిజర్వాయర్కి సంబంధించి దాని టోటల్ కెపాసిటీ 27 TMC అయితే 26.85 TMC దాని కెపాసిటీ అయితే ఆ గండికోటకు సంబంధించి ఎప్పుడూ కూడా 12 TMC దాటి నింపని పరిస్థితి. నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టులకు నింపాలా, ఆ ప్రాజెక్టులు నిండి ఉంటేనే రైతులకు మంచి జరుగుతుంది, రైతులకు నీళ్ళు ఇవ్వడం కుదురుతుంది అని చెప్పి ఆలోచన చేసిన పాపన ఏ ఒక్క పాలకుడు పోల. ఈరోజు అదే గండికోట ప్రాజెక్టుకు సంబంధించి అక్షరాల 668 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆర్ఎండ్ఆర్ కింద డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇచ్చి 21/12/2020
అక్షరాల 26.85 టీఎంసీల నీళ్ళు నింపగలిగామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే మాదిరిగా చిత్రావతి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిస్థితి మనమే చూస్తూ ఉన్నాం. చిత్రావతిలో గతంలో ఎప్పుడూ కూడా 5 టీఎంసీలు కూడా నీళ్ళు నింపని పరిస్థితి చిత్రావతిలో ఎప్పుడూ కనిపించేది. ఈ చిత్రావతికి 5 టీఎంసీలు కంటే ఎక్కువ చుక్క కూడా నీళ్లు నింపని పరిస్థితి నుంచి ఈరోజు అదే చిత్రావతిలో 240 కోట్ల రూపాయలు ఆర్ఎండ్ఆర్ కింద ఇచ్చి 247 కోట్ల రూపాయలు ఆర్ఎండ్ఆర్ కింద ఇచ్చి ఈరోజు చిత్రావతిలో 10.13 టీఎంసీల నీళ్లు ఈరోజు చిత్రావతిలో ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎందుకు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తూ ఉందనంటే మనం 18 నెలలు అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలలు ఈ 18 నెలల కాలంలోనే ఫలానిది చేయగలుగుతాము, రైతులకు ఇది మంచి జరుగుతుంది, 12 టీఎంసీలు దాటి నింపని పరిస్థితిలో ఉన్న రిజర్వాయర్లలో నీళ్లు 27 టీఎంసీలు ఎందుకు నింపలేకపోతా ఉన్నాము అని చెప్పి అడిగే పరిస్థితి నుంచి 10 టీఎంసీల కెపాసిటీ చిత్రావతిలో పడి ఉన్నా కూడా నీళ్లు ఎందుకు నింపని పరిస్థితి ఉంది అని చెప్పి అడిగే పరిస్థితి నుంచి ఈ 18 నెలల కాలంలో నిజంగా మనసు పెడితే చిత్తశుద్ధి ఉంటే రైతులకు మంచి చేయాలి అని చెప్పి సిన్సియర్గా ఆలోచనలు చేస్తే ఎలా చేయగలుగుతామని చెప్పి ఈరోజు దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఈ 2 ప్రాజెక్టుల మీద పెట్టి ఆర్ఎండ్ఆర్లు ఇచ్చి ఈరోజు నీళ్లు నింపి చూపిస్తూ ఉన్నాము అనంటే ఇది మన చిత్తశుద్ధికి రైతుల మీద ప్రేమ ఎలాంటిదో చెప్పడానికి వేరే నిదర్శనం ఇంతకన్నా అవసరం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఒకవైపున చెప్తూ రెండో వైపున గండికోటలో నిర్వాసితులైనా కానీ చిత్రావతిలో నిర్వాసితులైనా కూడా వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వీళ్ళందరికీ కూడా చేతులు జోడించి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను ఆ నిర్వాసితులకు. ఎందుకనంటే ఆ నిర్వాసితులకు పాపం ఇబ్బంది కలిగే ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు త్యాగమూర్తులు కాబట్టి, వాళ్ళు త్యాగం చేశారు కాబట్టే 100,000 మంది రైతులకు ఈరోజు సాగునీరు తాగునీరు దక్కే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. కానీ మనకేమో వర్షాలేమో తక్కువ రోజులు ఉంటాయి, ఉన్నంతకాలంలోనే శ్రీశైలం నీళ్లు దిగిపోక మునిపే నీళ్లు నింపాల్సిన అవసరం మనకు ఉంది. తర్వాత మనం నింపాలనుకున్నా కూడా నింపలేని పరిస్థితిలో మనం ఉంటాం. కాబట్టి ఈ 2 ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్టులకు సంబంధించి డబ్బులు ఒకవైపున ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చైనా సరే వాళ్ళను ప్రాధేయపడి త్వరితగతిన వాళ్ళనందరినీ కూడా షిఫ్ట్ చేసే కార్యక్రమం చేశాం. దానికి వాళ్ళంతా కూడా కొంచెం కష్టం అనిపించినా కూడా వాళ్ళంతా కూడా మనస్ఫూర్తిగా సహకరించారు. కాబట్టి చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా మీ బిడ్డ ఏదైనా తప్పు చేసిందంటే పొరపాటును మన్నించమని చెప్పి కూడా కోరుకుంటూ చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసిన త్యాగానికి కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఉన్నాను ఈ సందర్భంగా ఈ వేదికపై నుంచి. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ గ్రామాలలో ఎక్కడా కూడా ఆర్ఎండ్ఆర్ కోసం ఎవరైతే ఇచ్చారో డబ్బులు తీసుకొని ఎవరైతే కాస్త కూస్త ఇబ్బందులు పడి ఊళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చిందో ఆ సమస్యలన్నీ కూడా మనం మర్చిపోకూడదు. అయిపోయింది కదా పని అని చెప్పి వదిలేయకూడదు. కలెక్టర్ గారికి అందుకనే ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. ఇదే రకమైన ధ్యాస కలెక్టర్ గారు మళ్ళీ ఆ గ్రామాల మీద కూడా పెట్టి నెక్స్ట్ 1-2 మంత్స్లో ఆ గ్రామాలకు సంబంధించి ఎటువంటి సమస్య కూడా లేకుండా వాళ్ళందరి చేత కూడా వాళ్ళందరి మొహాలల్లో కూడా చిరునవ్వుతో వాళ్ళందరూ కూడా బాగా చేశాడు మా కలెక్టర్ అని చెప్పి కూడా అనిపించుకునే విధంగా కలెక్టర్ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి చేయమని చెప్పి కలెక్టర్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మీ బిడ్డగా మీ అందరి చల్లని దీవెనల వల్ల దేవుడు చల్లని ఆశీస్సుల వల్ల చేయగలుగుతున్నాను అని చెప్పి మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు ప్రేమానురాగాలకు ఎప్పుడూ కూడా మర్చిపోడు మీ బిడ్డ అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మీకే సాధ్యమయ్యా ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పన నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం పథకం ద్వారా ప్రతి కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం దేవికానందతో ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం సున్నా వడ్డీకి రుణాల విప్లవ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం